శ్రోతలందరికీ నమస్కారం వియాన్ అండ్ అయాన్స్ సూర్యదేవర ఆడియో బుక్స్ ఛానల్కి స్వాగతం శ్రీ సూర్యదేవర రామ్మోహన్ రావు గారి నవల ఏకవ్యక్తి సైన్యం మొన్నటి వరకు కళింగపట్నంలో హోటల్ కట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు కానీ అకస్మాత్తుగా ఐదుగురు బిల్డర్స్ అప్లై చేశారట షణ్ముఖరావు వాళ్ళ వివరాలు ఇచ్చాడు కావలిస్తే చూడు అంటూ హైదరాబాద్ నుంచి తను తెచ్చిన జిరాక్స్ ప్రతిని అందచేశాడు విశ్వనాథం గత ఎపిసోడ్లో ఇక్కడి వరకు విన్నాం కదండి ఇక ప్రస్తుతం విన్నాం ఆ పేపర్ వైపు సీరియస్గా చూశాడతను ప్రీతి కన్స్ట్రక్షన్స్ హైదరాబాద్ మాయావతి కన్స్ట్రక్షన్స్ హైదరాబాద్ రూపికా కన్స్ట్రక్షన్స్ అండ్ బిల్డర్స్ సికింద్రాబాద్ అనామిక అసోసియేట్స్ సికింద్రాబాద్ శ్రీ శివసాయి బిల్డర్స్ వనస్థలీపురం హైదరాబాద్ మొదటి నాలుగింటిలోనూ బిల్డర్స్ పేరు స్టేషన్ పేరు తప్ప మరే అడ్రస్ లేదు ఐదో దానికి మాత్రం డోర్ నెంబర్తో సహా పూర్తి అడ్రస్ ఉంది షణ్ముఖరావు ఏమన్నాడు ప్రశ్నించాడు కార్తికేయ బారులో తీరుబడిగా ఉత్సాహపడ్డవాడు మర్నాడు ఈ లిస్టు చూసి పిచ్చెత్తిపోయాడు రాత్రికి రాత్రి లిస్టు తయారైపోవడం చూస్తే ఇందులో ఏదో మతలపు ఉందన్నాడు చెప్పాడు విశ్వనాథం అంటే అదేనయ్యా మనం కళింగపట్నంలో కూడా ఈ ప్రాజెక్టు చేపట్టకుండా చేయడానికి ఎవరో ప్లాన్ చేస్తున్నారని నా అనుమానం తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు విశ్వనాథం కార్తికేయకు అకస్మాత్తుగా మనీషా మెదడులో మెదిలింది ఎలాగైనా ఆ ప్రాజెక్టును నేనే దక్కించుకుంటాను ఆ ప్రాజెక్టు మనకు రాకుండా అదృశ్యంగా మాస్టర్ ప్లే చేస్తున్న వ్యక్తుల్ని గరిపిస్తాను నేను ఈ సాయంత్రమే హైదరాబాద్ వెళతాను పట్టుదలకి వెళుతూ అన్నాడు కార్తికేయ ఉలిక్కిపడ్డట్టుగా విశ్వనాథం కార్తికేయ వైపు చూశాడు చూడయ్యా కార్తికేయ హైదరాబాద్ లెవెల్లో జరిగే పాలిటిక్స్ వేరు అన్ని రకాల పవర్సు వాళ్ల చేతుల్లో ఉంటాయి వాళ్లను నెగ్గుకు రావడం చాలా కష్టం వాళ్లకు వెన్నుపోట్లు ఎదురుపోట్లు తిరుగుబాట్లు అవకాశవాదం అధికార దాహం డబ్బు వ్యామోహం ఎక్కువ నెత్తరు కారకుండా పీకలు కోయగల పచ్చి స్వార్థపరులుంటారక్కడ ఏడుస్తూ సానుభూతి ప్రదర్శిస్తూనే గోతులు తవ్వే నేర్పుంటుంది వాళ్లకు అంటే మీ ఉద్దేశం ఏమిటి అతని గొంతులో కోపం ధ్వనించింది వాడికి చేసుకోవడానికి చాలా బిజినెస్లుంటాయి నో గవర్నమెంట్ రూల్స్ ప్రకారం టూరిజం కార్పొరేషన్ నిబంధనల ప్రకారం ఆ కళింగపట్నం కాంట్రాక్టు మనకే రావాలి వచ్చి తీరుతుంది లేచి నిలబడ్డాడు కార్తికేయ గోదావరి ఎక్స్ప్రెస్కి టికెట్టు తెప్పించమంటావా అక్కర్లేదు ఆ ఏర్పాట్లు నేను చేసుకుంటాను ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్ని టేబుల్ మించి తీసుకొని బయటికి ఆటో ఎక్కాడు కార్తికేయ ఆఫీస్కు రాగానే అర్జున్ని టికెట్ కోసం రైల్వే స్టేషన్కి పంపించి తన రూంలోకి నడిచాడు కార్తికేయ టూరిజం డిపార్ట్మెంట్ విధించిన రూల్స్ రెగ్యులేషన్స్ను మరోసారి చదివాడు అన్ని అర్హతలు తమకి ఉన్నప్పుడు కనీసం ఆరో పార్టీగానైనా తమనెందుకు చేర్చలేదు సరిగ్గా అదే సమయంలో మ్యాయ్ కమించా అనే మాటకు తలెత్తి చూశాడు కార్తికేయ లూసీ ఫెర్నాండస్ ఆమె వచ్చి అతని సీటుకు ఎదురుగా కూర్చొని అతని ముఖంలోకి చూసింది నేను ఈవేళ హైదరాబాద్ వెళుతున్నాను నాతో పాటు మీరు హైదరాబాద్ రాగలరా ఎందుకనే ప్రశ్న వేయలేదామే లూసీ గురించి క్రితం రోజు ఆలోచించిన ఆలోచనకు నేడొక రూపం వచ్చింది సరిగ్గా మూడున్నర గంటలకు మనం రైల్వే స్టేషన్లో కలుస్తున్నాం చెప్పాడు కార్తికేయ రెండు నిమిషాల తర్వాత లూసీ బయటకు వెళ్ళిపోయింది విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్లో కార్తికేయతో పాటు లూసీ కూడా ఉంది హైదరాబాద్కు అర్జెంటుగా మనం ఎందుకు బయలుదేరాం సార్ అడిగిందామే సస్పెన్స్ మీకే తెలుస్తుంది కదా చెప్పి ఏదో మ్యాగ్జైన్ చూడడంలో నిమగ్నమైపోయాడు కార్తికేయ గోదావరి ఎక్స్ప్రెస్లోంచి దిగి రైల్వే స్టేషన్లోంచి లూసీతో పాటు బయటకొచ్చి ఆటో ఎక్కి లక్డీకా పూల్ ఏరియాలోనున్న ద్వారకా హోటల్కొచ్చాడు వచ్చాడు మిస్ లూసీ స్నానం అవి చేసి రెడీగా ఉండండి నేను గంటలో వస్తాను ఆమెను రూంలో ఉంచి బ్యాగ్లోంచి ఓ ఫైల్తో బయటపడ్డాడు కార్తికేయ కనీసం ముఖం కూడా కడుక్కోకుండా ఎక్కడకు వెళ్తున్నారని ప్రశ్నించబోయింది లూసీ ప్రశ్నార్థకంగా అతని ముఖంలోకి చూస్తూ ఆ ప్రశ్నను మరిచిపోయిందామే హోటల్లోంచి బయటకొచ్చి టెలిఫోన్ బూత్ వైపు నడిచాడు కార్తికేయ ఈసారి అతను షణ్ముఖరావు లాంటి మీడియేటర్స్ని ఎవరినీ కలవదలుచుకోలేదు నేరుగా టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ని కలిసి తాడోపేడో తేల్చుకుందామనుకున్నాడు ఆ ఎండీ పేరు జయప్రకాష్ సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్గా పేరు పొందినవాడు నేరుగా జయప్రకాష్ రెసిడెన్స్కి కి ఫోన్ చేశాడు కార్తికేయ ఆ సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నాడు తన పేరు తను ఎక్కడి నుంచి వచ్చాడో ఎందుకొచ్చాడో వివరంగా చెప్పాడు కార్తికేయ పది గంటలకు ఆఫీస్కు రండి మనం మాట్లాడుకుందాం ఐఏఎస్ ఆఫీసర్ జయప్రకాష్ సౌమ్యంగా బదులిచ్చాడు లేదు సార్ నాకు ఐదు నిమిషాలు మీ ఇంట్లోనే ఇంటర్వ్యూ ఇవ్వండి ఇవ్వగలరా కార్తికేయ అనే యువకుడు నేరుగా తనకే ఫోన్ చేయడం చాలా ఆశ్చర్యంగా ఉందాయనకు అతని చొరవకు ధైర్యానికి ఆశ్చర్యపడిపోయాడాయన అందుకే కార్తికేయకు వెంటనే తన ఇంట్లో ఇంటర్వ్యూ ఇచ్చాడు సరిగ్గా ఇరవై మూడు నిమిషాల తర్వాత బంజారా హిల్స్లోని జయప్రకాష్ ఇంట్లో ఉన్నాడు కార్తికేయ కార్తికేయ అందచేసిన ఫైల్ని చూసి కళింగపట్నం కాంట్రాక్టుకు సంబంధించిన వివరాలు చూసి ఆ ఫైల్ని టీపై మీద పెడుతూ నువ్వు ఆవేశంతో ఎక్కడికొచ్చావా నిరాశతో ఎక్కడికొచ్చావా సూటిగా ప్రశ్నించాడాయన న్యాయం కోసం వచ్చాను మీ బ్యూరోక్రసీలో ఉన్న లోపాల మాటున క్యాపిటలిస్టులు ఆడుతున్న నాటకాల కారణంగా యువతరంలో ఎంత నిరాశా నిస్పృహలు అలుముకుంటున్నాయో స్వయంగా తెలియజేయడానికొచ్చాను అలా ధైర్యంగా నిర్మోహమాటంగా తన మనసులోని అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పిన కార్తికేయ వైపు ప్రశంసగా చూశాడు జయప్రకాష్ విద్యాధిక నిరుద్యోగులైన యువకులకే కాదు యువతలు కూడా అభివృద్ధి అవకాశాలను కల్పించడం కోసం ప్రభుత్వం కొత్తగా పాతిక శాతం రిజర్వేషను కల్పించింది అందుకే ఆ కళింగపట్నం కాంట్రాక్టు అప్లై చేసిన వాళ్లలో అన్ని అర్హతలు ఉన్న ఐదు పార్టీలను సెలెక్ట్ చేయడం జరిగింది మాకొచ్చిన అప్లికేషన్స్ అన్నీ విద్యాధిక యువతులవే అందులో ఒకరికే అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది లేడీస్ రిజర్వేషన్లో నీకెలా అవకాశం వస్తుంది ప్రశ్నించాడు జయప్రకాష్ మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు మీకొచ్చిన ఆ అప్లికేషన్స్ అన్నీ బోగస్ విద్యాధిక యువతులు యాభై లక్షల మార్జిన్ మనీని డిపాజిట్ చేయగలిగే పరిస్థితిలో ఉంటే కళింగపట్నం కాంట్రాక్ట్కే ఎందుకొస్తారు సార్ ఆ అప్లికేషన్లన్నీ ఒకరు అప్లై చేసినవే ప్రీతి కన్స్ట్రక్షన్స్ మాయావతి రూపిక అనామిక శివసాయి ఇవన్నీ ఒకే సంస్థ నుంచి వేరువేరు పేర్లతో వచ్చిన అప్లికేషన్లు వాటి వెనక ఉన్నది ఒకే ఒక వ్యక్తి మనీషా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత సమరసింహారావు వాళ్ల అమ్మాయి మనీషా ఆ వెనక ఉన్న వ్యక్తి అందుకే యాభై లక్షల మార్జిన్ మనీని కట్టడానికి వాళ్లు సంసిద్ధత వ్యక్తం చేశారు చెప్పాడు కార్తికేయ ఏ పార్టీ వెనక ఏ బిజినెస్ మ్యాన్ ఉన్నాడో గవర్నమెంట్కి అక్కర్లేదు ఇక్కడ చూసేది రూల్స్ ప్రకారం జరుగుతోందా లేదా అనేది సదరు కాంట్రాక్ట్ని వాళ్ళు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలరో లేదో మాత్రమే మాకు కావాలి ఏమిటి సార్ రూల్స్ ఆ ఐదుగురు అప్లికెన్స్తో మీరు మాట్లాడారా వాళ్లకు కన్స్ట్రక్షన్లో ఇదివరకు ఎక్స్పీరియన్స్ ఉందో లేదో కనుక్కున్నారా సీరియస్గా ప్రశ్నించాడు కార్తికేయ అది నా పని కాదు నా సబార్డినేట్స్ చేసే పని తాపీగా జవాబిచ్చాడు జయప్రకాష్ అసలు లోసుగంతా ఇక్కడే ఉంది సార్ మీ సబార్డినేట్స్ ఎవరిని ఎందుకు ఎలా సెలెక్ట్ చేస్తారో మీకు తెలుసా అవకాశాలన్నీ హైదరాబాద్ వాళ్ళకే ఎందుకు వెళ్తున్నాయి లక్షలు సంపాదించిన వాణ్ణి కోటిస్వాడిని చేయడానికే మీ గవర్నమెంట్ రూల్సు రెగ్యులేషన్స్ ఉన్నప్పుడు మీరు మీ మినిస్టర్లు మీ అధికార యంత్రాంగం అందరూ ఆ క్యాపిటలిస్టులకే వత్తాసు పలుకుతున్నప్పుడు సిన్సియర్గా తమ శక్తిని నమ్ముకొని ప్రభుత్వ పథకాల మీదే ఆశలు పెట్టుకున్న అసలైన నిరుద్యోగ యువతీ యువకులకు న్యాయం ఎలా జరుగుతుంది సార్ ఎక్కడో ఉన్న మాలాంటి వాళ్లని మీలాంటి సిన్సియర్ ఆఫీసర్లు కూడా గుర్తించినప్పుడు ఇండివిజువల్గా బతకడానికి ఈ దేశంలో అవకాశాలు ఉండవనే నిర్ణయానికి వచ్చేయమంటారా మీ వ్యవస్థ మీద నమ్మకాన్ని పోగొట్టుకొని గుమస్తాలుగా బతకమంటారా లేదా వ్యవస్థ మీద తిరగబడమంటారా ఆవేశంగా ప్రశ్నించాడు కార్తికేయ ఆవేశంగా ప్రశ్నిస్తున్న కార్తికేయ వైపు నిశితంగా చూశాడాయన ఆ ఆవేశం వెనుకున్న నిజాయితీని ఆయన వెంటనే ఐడెంటిఫై చేశాడు మిస్టర్ కార్తికేయ ఆ ఐదు అప్లికేషన్లు ఒకే మనిషా గ్రూప్కి చెందినవని నాకు తెలీదు అయినా అది లేడీస్ రిజర్వేషన్ కోసం నీకెలా వస్తుంది ప్రశ్నించాడాయన సరిగ్గా అదే సమయంలో తన దగ్గరున్న పేపర్ కటింగ్ను జయప్రకాష్కు అందజేశాడు కార్తికేయ ఆ పేపర్లోని నోటిఫికేషన్ను ఓసారి చూసి కార్తికేయ కళ్ళలోకి చూశాడు ఇందులో భీమునిపట్నం కాంట్రాక్టు ఫైనలైజ్ అయిపోయింది కదా అడిగాడు అడిగాడాయన అయిపోయింది కానీ ఆ నోటిఫికేషన్ను మీరు ఒకసారి సిన్సియర్గా చదివితే మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి కళింగపట్నం కాంట్రాక్టుని మీరు లేడీస్కు రిజర్వ్ చేశామంటున్నారు మరి ఆ నోటిఫికేషన్లో ఎందుకు లేదో చెప్పగలరా ఆ ప్రశ్నకు కంగారుపడ్డాడు ఐఏఎస్ జయప్రకాష్ మళ్లీ సునిశితంగా ఆ నోటిఫికేషన్ని చదివాడు విద్యాధిక అర్హతలు టూరిజం యాక్టివిటీస్ పట్ల శ్రద్ధ ఉన్న రాష్ట్రానికి చెందిన యువతీ యువకులు ఎవరైనా అప్లై చేయవచ్చని అందులో ఉంది అందులో ఉన్న అతి ముఖ్యమైన ఇంకో కాజ్ సదరు అప్లికెంట్ ఆ వెనకబడిన ప్రాంతానికి చెందినవాడే ఉండాలి మరి మీరు సెలెక్ట్ చేసిన వారు నిజంగా ఆ వెనకబడిన ప్రాంతాలకు చెందినవారేనా అలాగే నోటిఫికేషన్తో యువతీ యువకులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చని స్పష్టంగా ఉన్నప్పుడు కేవలం అది యువతలకు మాత్రమేనని ఎవరు మార్చారు ఎందుకు మార్చారు ఆ విషయాన్ని మళ్ళీ పత్రికలకు ఎందుకు విడుదల చేయలేదు ఇది మీకు తెలిసే జరిగిందో లేక మీ సబార్డినెట్స్ నిర్లక్ష్యమో స్వార్థమో ఒకసారి ఆలోచించండి ఈ విషయాన్ని చెప్పడానికే నేను మీ దగ్గరికొచ్చాను సార్ ఇది కంప్లైంట్ కాదు రిక్వెస్ట్ మీ చేతుల్లో ఇంకా న్యాయం చేయగలిగే పరిస్థితులు ఉంటే న్యాయం చెప్పండి లేచి నిలబడ్డాడు కార్తికేయ నోటిఫికేషన్స్లో యువతీ ఎవరైనా అనే ఉంది కేవలం యువతులకు మాత్రమే అని ఎవరు మార్చారు ఆయనకు అర్థం కాని విషయం అది అలాగే క్యాండిడేట్స్ను వెరిఫై చేయకుండా ఆ ఐదు అప్లికేషన్స్ను ఓకే చేశారు నిజంగా ఆ ఐదు అప్లికేషన్లు మనీషా గ్రూప్ నుంచి వచ్చినవేనా సమరసింహారావు పిఏ రామనాథ్ తనని మర్యాదపూర్వకంగా కలిశాడు తప్ప తనకు ఈ విషయాలేమీ చెప్పలేదు అంటే తన పేరు చెప్పి ఎవరితోనన్నా పని చేయించుకున్నాడా ఆలోచిస్తూ లేచి నిలబడ్డాడు జయప్రకాష్ సీమిస్టర్ కార్తికేయ మధ్యాహ్నం మూడు గంటలకు నాకు ఫోన్ చెయ్యి నువ్వు చెప్పినవి నిజమే అయితే నీకు న్యాయం జరుగుతుంది కార్తికేయ అక్కడి నుంచి బయటపడ్డాడు తనకి మొదటి మెట్టుపై విజయం మనీషకు వందో మెట్టు మీద అపజయం ఆఫీసులో తన వైపు నీళ్లు నములుతూ చూస్తున్న సబార్డినేట్ విష్ణుమూర్తి వైపు సీరియస్గా చూస్తున్నాడు ఐఏఎస్ ఆఫీసర్ జయప్రకాష్ మనకొచ్చిన ఆ ఐదు అప్లికేషన్స్లో ఒక దానిని సెలెక్ట్ చేయమని మినిస్టర్ గారి పిఎఫ్ ఫోన్ చేసి చెప్పారు సార్ చెప్పాడు విష్ణుమూర్తి ఆ క్యాండిడేట్స్ను పిలిపించారా లేదు సార్ ఆ ఐదు అప్లికేషన్సు బినామీ పేర్లతో సమరసింహారావు కంపెనీ మనీషా గ్రూప్స్ నుంచి వచ్చినవే సార్ నీళ్లు నములుతూ అన్నాడతను ఈ విషయం నాకెందుకు చెప్పలేదు కోపంగా అడిగాడు ఆయన మీతో ఈ విషయం సమరసింహారావు పిఏ రామనాథ్ మాట్లాడాడని చెప్పాడు సార్ రామనాథ్ నా ఛాంబర్లోంచి వచ్చిన ప్రతి వ్యక్తి నా వ్యక్తి అయిపోతాడా కోపంగా ప్రశ్నించిన జయప్రకాష్ ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు విష్ణుమూర్తి ఆ ఐదుగురు సిటీకి సంబంధించిన వాళ్లే అవునా ఎస్ సార్ ఆ అప్లికేషన్స్ పెట్టిన అప్లికెంట్స్ను నేను స్వయంగా ఈరోజు మధ్యాహ్నం ఇంటర్వ్యూ చేస్తాను దెమ్ టు హియర్ షాప్ త్రీ థర్టీ ఓకే స్థిరంగా అన్నాడు జయప్రకాష్ ఓకే సార్ కానీ మినిస్టర్ ఆ సమరసింహారావు డోంట్ టీజ్ మీ మిస్టర్ విష్ణుమూర్తి మనం ఈ స్థానాల్లో ఉన్నందుకు కొంతలో కొంతైనా సిన్సియర్ క్యాండిడేట్స్కి న్యాయం చేయగలగాలి నిజాయితీకి ఐఎస్ఐ మార్కులా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ని ఈ దేశంలో ఈ పొలిటికల్ లీడర్స్ ఏమీ చేయలేరు ఒక్క ట్రాన్స్ఫర్ తప్ప గో అండ్ డూ వాట్ ఐ సే జయప్రకాష్ రూమ్లోంచి చెమట్లు కక్కుతూ బయటికెళ్ళి తన సీట్లో కూలబడ్డాడు విష్ణుమూర్తి తన సబార్డినేట్ షణ్ముఖరావుని పిలిచాడు ఆ కళింగపట్నం కేసు నా పీకకు చుట్టుకుంది మినిస్టర్ గారు ఇంట్రెస్ట్ అని ఆ పిఏ చెప్పాడు సమరసింహారావు క్యాండిడేట్స్ అని ఆ రామనాథ్ చెప్పాడు ఏమైందో తెలీదు బాసు అగ్గిమీద గుగ్గిలమైపోతున్నాడు ఆ రామ్నాథ్ ఫోన్ నెంబర్ ఎంత అడిగాడు విష్ణుమూర్తి ఆ నెంబర్ని చెప్పి ఫోన్ని తనే డైల్ చేసి విష్ణుమూర్తికిచ్చాడు షణ్ముఖరావు ఆఘమేఘాల మీద వచ్చి మనీషా గ్రూప్ హెడ్ ఆఫీస్ ముందు ఆగింది అందులోంచి దిగిన మనీషా కంగారుగా ఫస్ట్ ఫ్లోర్లోని తండ్రి చాంబర్ వైపు నడిచింది తండ్రి తనకు స్వయంగా ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పడం వింతగా ఉంది మనిషకు సమరసింహారావు ఛాంబర్లోకి అడుగుపెట్టిన మనీషా ఆయన ఎదురుగా పిఏ రామనాథ్ ముభావంగా కూర్చోవడం గమనించింది చిన్న ప్రాబ్లం బేబీ ఆ కళింగపట్నం కాంట్రాక్టు అంతా అయిపోయిందనుకున్న దశలో సీఎండి జయప్రకాష్ ఆ ఐదుగురు క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూ చేయాలంటున్నట్ట ఇంటర్వ్యూనా ఆ అనూహ్య పరిణామానికి బిత్తరపోయింది మనీషా ఆ మినిస్టర్ పిఏ కన్సర్న్ సెక్షన్లో ఆఫీసర్లు అందరూ మనవాళ్లే ఉన్నారుగా రామనాథ్ వైపు సూటిగా చూస్తూ ప్రశ్నించింది మనీషా చివరిలో జరిగిన పరిణామం ఇది నెమ్మదిగా చెప్పాడు రామనాథ్ తాము పర్ఫెక్ట్ జెంటిల్మెన్స్ అని నిరూపించుకోవడానికి ఐఏఎస్ ఆఫీసర్లు ఇలాంటి ట్రిక్స్ చేస్తారు చిన్న విషయానికి అతనితో తగువు పడడం మనకెందుకు నీ దగ్గర పనిచేసే ఐదుగురు లేడీ క్యాండిడేట్స్ని పంపించు అందులో ఎవరినో ఒకరిని జయప్రకాష్ సెలెక్ట్ చేస్తాడు చెప్పాడు సమరసింహారావు వెంటనే జవాబు చెప్పలేదు మనీషా ఆమె దీర్ఘాలోచనలో పడింది ఏంటాలోచిస్తున్నావు ఈ సడన్ చేంజ్ వెనక తలెత్తిన పరిస్థితులేవై ఉంటాయా అని అంత సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం లేదు మేడం రామనాథ్ వైపు అయోమయంగా చూస్తోందామె ఎందుకు ఆ సమయంలో ఆమెకు కార్తికేయ గుర్తొచ్చాడు కార్తికేయ పట్టుదల ఆమెకు తెలుసు అతను తలుచుకుంటే ఏమైనా చెయ్యగలడనే విషయం కూడా ఆమెకు తెలుసు కాని ఎంతో రహస్యంగా పకడ్బందీగా తను పన్నిన వ్యూహం అతని గెట్టి పరిస్థితుల్లోనూ తెలిసే అవకాశం లేదు తన ఎత్తుకు పైఎత్తు వేసి చిత్తు చెయ్యగలిగేవాడు ఒక్కడే కార్తికేయ ఎందుకు ఆమెలో ఒక్క క్షణం పిరికితనం ప్రవేశించింది క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి ఎన్ని గంటలకు పంపించాలి ప్రశ్నించిందామే భారంగా నిట్టూర్చి చెప్పాడు రామనాథ్ వాళ్ళని పంపించే ముందు నీకు ఫోన్ చేసి చెప్తాను డాడీ అని చెప్పి లేచి వేగంగా ఆ ఛాంబర్లోంచి బయటికెళ్ళిపోయిందామే ఆమె బయటికెళ్లిన రెండు నిమిషాల తర్వాత సమరసింహారావు రామనాథ్నొక ప్రశ్న వేశాడు మనమే బీనామీ పేర్లతో అప్లికేషన్స్ వేశామని ఆ ఎలా తెలిసింది అదే నాకు అర్థం కావడం లేదు సార్ దిస్ ఈజ్ నాట్ ఓన్లీ మనీషా ప్రెస్టీజీ క్వశ్చన్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూ ఆ జయప్రకాష్ సెలెక్ట్ చేయడం అన్ని పక్కనుంచు ఆ కళింగపట్నం కాంట్రాక్టు మాత్రం మనకే కావాలి అవసరమైతే నేనే స్వయంగా మినిస్టర్తో మాట్లాడతాను సీరియస్గా అన్నాడు సమరసింహారావు సమరసింహారావు గొంతులో ధ్వనించిన పట్టుదలని పసిగట్టిన రామనాథ్ మౌనంగా ఉండిపోయాడు తన ఎదురుగా కూర్చున్న ఐదుగురు వ్యక్తుల వైపు చూసింది మనీషా వాళ్లలో అనామిక కూడా ఉంది మీరేం చేస్తారో నాకు అనవసరం ఆ ఐఏఎస్ ఆఫీసర్ జయప్రకాష్ చేసే ఇంటర్వ్యూలో బెస్ట్ క్యాండిడేట్స్గా మీరు నెగ్గుకు రావాలి అక్కడ మీరు చూపించే ప్రతిభ విలువ వన్ ల్యాక్ రూపీస్ పైగా ఈ ఆఫీసులో మీకు ప్రమోషన్ అందరూ ఆశ్చర్యంగా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు ఏం చెయ్యాలో చెప్పాక ఎనీ డౌట్స్ అని అడిగిందామే మీరు మా పేర్లతో ఈ కాంట్రాక్ట్కి అప్లై చేశారన్న విషయం ముందుగా మాకు తెలిస్తే ఇంకొంచెం ప్రిపేర్ అయ్యేవాళ్ళం మేడం శివనేత్రి అనే అమ్మాయి అంది డోంట్ వరీ మీ అందరి మీద నాకు నమ్మకం ఉంది ఒక్కొక్కరి ఫైల్ను ముందుకు తెస్తూ అంది మనీషా ఆ ఫైల్స్ను ఐదుగురు చేతుల్లోకి తీసుకుని లేచి నిలబడ్డారు సరిగ్గా మధ్యాహ్నం మూడు గంటలకు కార్తికేయ ఐఏఎస్ ఆఫీసర్ జయప్రకాష్కు ఫోన్ చేశాడు చివరి నిమిషంలో గవర్నమెంట్ దీనిని లేడీ ఆంటర్ప్రెన్యూర్స్ కోసం రిజర్వ్ చేసిందట అందువల్ల ఈ కాంట్రాక్టులో నువ్వు పాల్గొనే అవకాశం లేదు కానీ మిస్టర్ కార్తికేయ ఐ వాంట్ గివ్ అన్ ఆఫర్ నీకు సంబంధించిన లేడీ క్యాండిడేట్స్ని ఎవరైనా ఉంటే పంపు ఎస్ సార్ నా క్యాండిడేట్ లూసీ ఫెర్నాండస్ను పంపిస్తాను చెప్పి ఫోన్ పెట్టేసి ఎదురుగా తన వైపు చూస్తున్న లూసీని చూసి నవ్వాడు కార్తికేయ తన ఎస్టిమేషన్ తప్పనందుకు చాలా ఆనందంగా ఉంది అతనికి అప్పటి వరకు తననెందుకు కార్తికేయ హైదరాబాద్ తీసుకొచ్చాడో అర్థం కాకుండా అయోమయంగా ఉన్న లూసీ చేతిలో ఫైల్ని పెట్టాడు కార్తికేయ ఏంటిది ఇందులో నీ పేరు మీద అప్లికేషన్ ఉంది ప్రాజెక్టు డీటెయిల్స్ అన్నీ ఫైల్లో ఉన్నాయి ఒకసారి చదువుకో నువ్వు ఇరవై నిమిషాల్లో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీని కలవబోతున్నావు కార్తికేయ మాటలకు ఆమె విస్తుపోయింది చకచకా ఫైల్లోని పేపర్స్ని తిరగేసిన లూసీ ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ అన్నమాట అంది నవ్వుతూ ఈ హైదరాబాద్లో పొలిటికల్ చేంజెస్ అన్నీ చివరి నిమిషాల్లోనే జరుగుతాయి నేను అటెండ్ కావాల్సిన ఇంటర్వ్యూకి నిన్ను పంపుతున్నాను డోంట్ వరీసా ఐ హ్యావ్ ఎనఫ్ కాన్ఫిడెన్స్ అండ్ విన్నింగ్ పవర్ చెప్పింది లూసీ ఉత్సాహంగా హోటల్ బయటకు వచ్చి లూసీని స్వయంగా ఆటో ఎక్కించాడు ఆటో ముందుకు దూసుకుపోయింది అవిన్ ఇజవిన్ ఇజవిన్ హోటల్లోని రూంలోకి అడుగు పెడుతున్నప్పుడు ఎక్కడో చదివిన ఇంగ్లీష్ వాక్యం జ్ఞాపకానికి వచ్చింది అతనికి మరుక్షణంలో మనీష గుర్తుకొచ్చింది ఈ బిజినెస్ గేమ్ వెనుకనున్న మనీషను ఎప్పుడో గుర్తించినందుకు పరోక్షంగా ఆమెను దెబ్బతీస్తున్నందుకు ఆనందంగా ఉంది క్యాండిడేట్గా లూసీ సెలెక్ట్ అయిన మరుక్షణం తనేం చేయాలో నిర్ణయానికి వచ్చాడు కార్తికేయ సరిగ్గా మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలైంది ఒక్కొక్క క్యాండిడేట్ అప్లికేషన్స్ని స్ట్రిక్ట్గా తనిఖీ చేసి ఎండి చాంబర్లోకి పంపిస్తున్న విష్ణుమూర్తి ఆరో క్యాండిడేట్గా వచ్చిన లూసీ ఫెర్నాండస్ వైపు ఆశ్చర్యంగా చూశాడు ఆమె ఫైల్ని గబుక్కున లాక్కున్నాడు లూసీ వైపు చూసి ఫైల్ని తిరగేయసాగాడతను ఈ టైంలో ఇంటర్వ్యూ ఉందని నీకెవరు చెప్పారు తడారిపోయిన గొంతుతో అడిగాడు అతను సరిగ్గా అదే సమయంలో ఇంటర్కమ్ మోగింది వెంటనే లీఫ్ చేశాడతను సార్ ఎస్ సార్ లూసీ ఫెర్నాండస్ అవును సార్ ఆ అమ్మాయి నా ఎదురుగానే ఉంది సార్ పంపుతున్నాను సార్ రిసీవర్ని పెట్టేసి నువ్వు అర్జెంటుగా లోనికి వెళ్ళమ్మా అన్నాడు కంగారుగా లూసీ ఫెర్నాండస్ అతని చేతిలోని ఫైల్ని తీసుకొని మేనేజింగ్ డైరెక్టర్ రూమ్ వైపు నడిచింది ఈ ఆరో క్యాండిడేట్ ఇంత సడన్గా నుంచి ఊడిపడింది తనలో తను అన్నట్టుగా బయటకు అన్నాడు విష్ణుమూర్తి ఎండీ గారి క్యాండిడేట్ ఏమో బహుశా ఇందుకోసమే ఈ కేసును తవ్వి బయటకు తీశాడేమో పక్కనున్న షణ్ముఖరావు చెప్పాడు నో జయప్రకాష్ గారు మనలో అమ్ముడుపోయే మనిషి కాదు ద ఓన్లీ సిన్సియర్ అండ్ రియల్ ఐఏఎస్ ఆఫీసర్ అన్నాడు విష్ణుమూర్తి అది నాకు తెలుసులేండి సార్ ఆ లూసీ ఫెర్నాండస్ ని ఆయన సెలెక్ట్ చేశాడనుకోండి కొంపు మునుగుతుంది ఆ సమరసింహారావు మన కార్పొరేషన్ని అతలకొతలం చేసేస్తాడు అనవసరంగా మన బాసే తనకు తెలియకుండా సమరసింహారావుతో తగువు పెట్టుకున్నాడు ఇప్పుడెలా భయంగా ఇంటర్కమ్ వైపు చూశాడు ఆ మనీషా గ్రూప్ వాళ్లలో ఒకరిని సెలెక్ట్ చేసేయమని సలహా ఇస్తే జయప్రకాష్తో చెప్పాలా వద్దా అనే విషయం సీరియస్గా ఆలోచిస్తున్నాడు విష్ణుమూర్తి ఎట్టకేలకు ఫోన్ రిసీవర్నే తీసుకొని బటన్ ప్రెస్ చేశాడు ఎన్నిసార్లు బటన్ ప్రెస్ చేసినా ఎండి రూమ్లోని ఫోన్ ఎంగేజ్ సౌండ్ రావడంతో నిస్త్రాణగా ఉండిపోయాడు ఐఏఎస్ జయప్రకాష్ కళ్ళద్దాల్లోంచి తన ఎదురుగా కూర్చున్న ఆరుగురు అమ్మాయిల వైపు సీరియస్గా చూశాడు మిమ్మల్ని నేను ఐదే ప్రశ్నలు వేస్తాను తెలిస్తే సమాధానం చెప్పండి లేకపోతే తెలీదని స్పష్టంగా చెప్పండి ఓకే అమ్మాయిలందరూ తలూపారు జయప్రకాష్ గొంతు సవరించుకున్నాడు ఫస్ట్ క్వశ్చన్ కళింగపట్నం రేవు ఎక్కడుంది చాలా సింపుల్ క్వశ్చన్ కానీ ఆ ప్రశ్నకు ఐదుగురు అమ్మాయిలు ముఖముఖాలు చూసుకున్నారు ఇప్పటి వరకు మీరు విన్నది శ్రీ సూర్యదేవర రామ్మోహన్ రావు గారి నవల ఏకవ్యక్తి సైన్యం తిరిగి మరొక ఎపిసోడ్తో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్తే